సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివార్లో గల గజ్వేల్ దౌల్తాబాద్ రోడ్డు గుంతలమయంగా మారినా పట్టించుకున్న పాపన్న పోవట్లేదు. అధికారులు కాంట్రాక్టర్లు పాండవుల చెరువు పక్క నుంచి వెళ్లే రహదారి బయ్యారం ఎక్స్ రోడ్డు వద్ద సుమారు 600 మీటర్ల వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఆ రోడ్లో రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు కానీ రోడ్డును వేయలేదు. గజ్వేల్ నియోజకవర్గంని అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కానీ గజ్వేల్ పట్టణం బయట లింక్ రోడ్లు మాత్రం పూర్తిగా అభివృద్ధి చెందట్లేదు. ప్రయాణికులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి రోడ్డు పరిస్థితి ఇదేనని, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యారని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పటికైనా వెంటనే రోడ్డును బాగు చేయాలని వారు కోరుతున్నారు. గజ్వేల్ నుండి దౌల్తాబాద్ పోయే రోడ్డు గజ్వేల్ దాటిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ దగ్గర రోడ్డు చాలా గుంతలు గుంతలుగా తయారైంది. 5 సంవత్సరాల నుండి దీన్ని అట్లే వదిలిపెట్టిన బయ్యారం పోయే రోడ్డు నుంచి రైల్వే బ్రిడ్జ్ ప్లేస్ బైపాస్ వరకు ఈ రోడ్డు అధ్వాన్నంగా పరిస్థితి తయారైంది. రైతులకు లగేజ్ వేసుకుపోదామన్నా, బండి మీద 2 వీలర్ మీద ఫర్టిలైజర్ కానీ మా యూరియా సంచులు కానీ వేసుకుపోదామన్నా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ గుంతలు త్వరలో జర పై అధికారులు స్పందించి దీన్ని రోడ్డు గుంతలు లేకుండా చేయగలరని మనవి చేస్తున్నాము. దీన్ని పట్టించుకోవాలి ఆర్ అండ్ బి శాఖ వాళ్ళు.